బీజేపీతో టీడీపీ పొత్తు, టీడీపీని సర్వనాశనం చేయబోతుందంటూ తెలంగాణలో ప్రొఫెసర్ అవతారం ఎత్తిన ఒక కుక్క కామెంట్లు చేస్తోంది. వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తూ తన కూతురు వివాహాన్ని విశాఖపట్నంలో 15 కోట్ల రూపాయల ఖర్చుతో ఘనంగా విజయసాయిరెడ్డి చేతుల మీదుగా జరిపించిన ఈ పేటీఎం డాగ్, ఇది 5 రూపాయల కుక్క కాదు, 15 కోట్లు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి తీవ్ర నష్టం అట. అమరావతి రాజధానిలో పర్యటించి అక్కడ నేను చేతిలోకి మట్టి తీసుకున్నాను, అది నల్ల బంగారం, సంవత్సరానికి 4 పంటలు పండుతుంది, ఇలాంటి ప్రాంతంలో ఎవడైనా రాజధాని పెడతాడా అంటూ హైదరాబాద్లో కూర్చొని ప్రశ్నించాడు. రాజధాని ఎక్కడ పెట్టాలరా? రాజస్థాన్ దారి ఎడారిలో పెట్టాలా? ఎక్కడ పెట్టాలి? పుష్కలంగా నీరున్న దగ్గర పెట్టాలి, పుష్కలంగా భూమి ఉన్న దగ్గర పెట్టాలి, జాతీయ రహదారులు రైల్వే ట్రాక్లు సమీపంలో ఉండాలి. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా నువ్వు ప్రొఫెసర్ ఎట్ అయ్యావురా అని జనం ప్రశ్నిస్తున్నారు. అది నా ప్రశ్న కాదు. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటే అది భస్మాసుర హస్తంగా మారబోతా ఉంది. ఈ పొత్తు ఎప్పుడైతే ఇక క్లియర్ అయిపోద్దో వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం ఖాయం. వైసీపీ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేయడానికి వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, భర్త బతికుండా కూడా వితంతు పెన్షన్ తీసుకుంటున్న నెల్లూరు జిల్లా వాసులు జగన్మోహన్ రెడ్డిని మరోసారి గెలిపించడానికి మరో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ ఈ కుక్క తెగ అరుస్తా మొరుగుతూ ఉంది. ఒక్క రోజుకి దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల ప్యాకేజీ తీసుకుంటూ రాబోయే 2 నెలల పాటు మొరిగేందుకు దాదాపు 6 కోట్ల ప్యాకేజీ ముట్టిందని కూడా తెలుస్తోంది. కాదంటే ఖండించమను, ఎందుకంటే కనీసం చుచ్చుపోయాలన్నా కూడా డబ్బులు ఇవ్వండి, వాడు పోసేవాడు కాదు. ఎక్కడన్నా గెస్ట్గా పిలిచినా కూడా ఇంటికి కారు తీసుకెళ్ళి దింపి 1000 ఇవ్వకపోతే కనీసం వచ్చేవాడు కాదు. అలాంటి ఈ పేటీఎం డాగ్ వైసీపీ అధికార ప్రతినిధి, టీడీపీ బీజేపీ పొత్తట భస్మాసుర హస్తమట. వీడికి అబ్బు వచ్చి పడింది. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉండడం వీడికి ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి ఉంటే ఈ రాష్ట్రాన్ని ఇలా రాజధాని లేకుండా, రాజధాని లేని రాష్ట్రంగా నడుపుతూ ఉంటే హైదరాబాద్ పెరిగిపోతూ ఉంటుంది, వాడికి ఆనందంగా ఉంటుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం చాలామంది మేధావులు, అమ్ముడు పోయిన మేధావులకి ఇష్టం లేదు అనే విషయాన్ని ఈ ప్రొఫెసర్ అని పెట్టుకొని వీడు చేస్తున్న విష ప్రచారానికి అంతు లేకుండా పోతుంది. ప్రొఫెసర్ చేస్తున్న విష ప్రచారంని తిప్పికొట్టండి. ఆ ప్రొఫెసర్ ఎవడో ఇప్పటికే ఈ పాటకి మీకే తెలుసుకుంటుంది. వాడెవడో కామెంట్ కూడా చేయండి. వీడు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.